హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అఫ్ర షేక్ యూట్యూబ్ ఛానల్ నేను వివాజిన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫ్రీ మ్యూజిక్ అండ్ ఫ్రీ ఇమేజెస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి వాటిని మనం యూట్యూబ్లో యూజ్ చేసి కాపీ రేట్ వస్తుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోలో ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి పిక్సాబే అని కనుక టైప్ చేసి ఎంటర్ చేసామంటే మనకి ఒక సైట్ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి అని అనుందా దీని మీద కనుక క్లిక్ చేసామంటే నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది ఇక్కడ చూడండి మనకు ఎక్స్ప్లోర్ లాగిన్ జాయిన్ అని ఉందా మనకేంటంటే లాగిన్ అని కనుక ఏంటంటే మనం ఆల్రెడీ దీంట్లో సైన్ ఇన్ అయిపో సైన్ అప్ చేసుకొని ఉండాలన్నమాట సైన్ అప్ చేసుకొని ఉంటే లాగిన్ చేసుకోవచ్చు లాగిన్ చేసుకొని మనం డైరెక్ట్గా ఎంటర్ అయిపోవచ్చు లేదు అనుకుంటే జాయిన్ మీద కనుక క్లిక్ చేశామని అంటే ఇక్కడ చూడండి మనకు కంటిన్యూ విత్ గూగుల్ కంటిన్యూ విత్ ఫేస్బుక్ అని ఒకడుతుంది మన యూజర్ నేము ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి జాయిన్ కొట్టామంటే ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతాం లేదు అనుకుంటే లాగిన్ కనుక చేసుకుంటే లాగిన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకి ఇమేజెస్ అని ఉంది నెక్స్ట్ వచ్చేసేసి వీడియోస్ అని ఉంది ఓకేనా ఇక్కడ మన ఇమేజెస్ కావాలి అనుకుంటే ఇమేజెస్ ఏం చేయాలంటే మనకు కావాల్సినవి ఇప్పుడు ఫ్లవర్ ఇమేజెస్ అనుకోండి ఫ్లవర్ ఇమేజెస్ అని టైప్ ఎంటర్ చేశామని అంటే ఆటోమేటిక్గా మనకు దానికి రిలేటెడ్గా ఇవైతే ఓపెన్ అవుతాయి అనమాట ఇక్కడ చూడండి మనకు ఓపెన్ అవుతున్నాయి కదా అలానే ఇక్కడ చూడండి ఇంకోటి ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజెస్ అయితే ఓపెన్ అయిపోయినాయి ఈ ఇమేజెస్ మనకు కాపీ రేట్ ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ అనుకోండి దీని మీద క్లిక్ చేసామంటే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ చూడండి ఫ్రీ డౌన్లోడ్ అని చూపిస్తుందా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ అంటే పిక్సాబే లైసెన్స్ వచ్చేసి ఫ్రీ ఫర్ కంట్రీ కమర్షియల్ యూజ్ నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ ఓకేనా అందువల్ల ఏంటంటే మనకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు డౌన్లోడ్ చేసి మనం వాడుకుంటే ప్రాబ్లం అయితే ఏముండదు తర్వాత ఏంటంటే ఫ్రీ డౌన్లోడ్ మీద చేసుకొని మనకు కావాల్సిన రెజల్యూషన్ పెట్టుకొని డౌన్లోడ్గా మీ దగ్గర క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోతుంది అలాగే ఇక్కడ చూడండి మళ్ళీ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి దీని మీద క్లిక్ చేశామంటే ఇక్కడ మళ్ళీ సీట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి వీడియోస్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు వీడియోస్ అన్ని ఓపెన్ అయిపోతాయి అనమాట ఇక్కడ మనకు కేటగిరీలోకి వెళ్ళామనంటే ఇక్కడ కేటగిరీ ఉందా కేటగిరీలోకి వెళ్ళేసేసి మనం కనుక ఆ కేటగిరీ మీద కేటగిరీ మీద క్లిక్ చేసి మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేచర్ అండ్ ల్యాండ్స్కేప్ అనుకున్నాను దాని మీద క్లిక్ చేస్తే అంటే దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి ఇవి కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవడం ఫ్రీ డౌన్లోడ్ ఉంది ఫ్రీ ఫర్ కమర్షియల్ యూజ్ నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ ఇలా ఉన్న వీడియోస్ని కానీ ఇమేజెస్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటే మాత్రం మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కాపీరియట్ క్లైమ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు ఓకేనా తర్వాత ఇంకొకటి ఇంకొక సైట్ ఏంటంటే పిక్సల్స్ పిక్సల్స్ కనుక కొట్టి మీరు కనుక ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా దీనికి కూడా సేమ్ పొజిషన్ అనమాట ఇక్కడ చూడండి మనకు జాయిన్ అని ఉందా జాయిన్ మీద క్లిక్ చేసుకొని మన కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైనిన్ మీద క్లిక్ చేస్తాం లేదు అనుకుంటే ఐ వాంట్ టు డౌన్లోడ్ కొట్టామంటే ఇక్కడ చూడండి జాయిన్ విత్ ఫేస్బుక్ ఆర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి క్రియేట్ న్యూ అకౌంట్ కొట్టామంటే ఆటోమేటిక్గా మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది లేదు అనుకుంటే మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ కొట్టి సైన్ ఇన్ అయిపోవాలన్నమాట తర్వాత ఇక్కడ చూడండి మనం మనకేం కావాలి అనేది చూద్దాం ఇప్పుడు ఇమేజెస్ కావాలి నాకు ఇమేజెస్ అని టైప్ చేసి ఎంటర్ చేశానంటే ఆటోమేటిక్గా నాకు ఇమేజెస్ మొత్తం ఓపెన్ అయిపోయినాయి ఇక్కడ చూడండి మనకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్స్ వేచి ఫ్లవర్స్ ఫోటోస్ కంప్యూటర్స్ అన్నీ వచ్చాయి కదా మనకి ఏది కావాలంటే అది ఇప్పుడు ఫ్లవర్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి ఫ్లవర్ రిలేటెడ్ ఇమేజెస్ మొత్తం ఓపెన్ అవుతుంది ఇవి కాపీ రేట్ ఉన్నాయా లేదా అనేది వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు దీని మీద క్లిక్ అనుకోండి ఇక్కడ చూడండి ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది ఓకే కొంచెం కిందకు వచ్చామంటే ఇక్కడ చూడండి ఫ్రీ టు యూజ్ అని ఉందా ఇన్ఫో మీదైనా క్లిక్ చేస్తే మనకు కిందకు వచ్చేటప్పటికి ఫ్రీ టు యూజ్ నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ ఇక్కడ లైసెన్స్ కింద ఓకేనా ఇలా ఉంది కాబట్టి మనకైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ మనం అది తీసేసి ఇప్పుడు వీడియోస్లోకి వెళ్దాం ఇప్పుడు వీడియోస్ మీద క్లిక్ చేసామనుకోండి వీడియోస్ రిలేటెడ్ కూడా సేమ్ ఉంటుందన్నమాట మనకి ఏది కావాలంటే అది తీసుకో ఇప్పుడు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంది దానికి రిలేటెడ్ వీడియోస్ వస్తాయి ఇప్పుడు చూడండి దీని మీద దీని కావాలి అనుకున్నాం అనుకోండి చెక్ చేసుకోవచ్చు ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ చూడండి ఫ్రీ డౌన్లోడ్ అని చూపిస్తుంది ఇక్కడ చూసేటప్పుడు ఫ్రీ టు యూజ్ చూపిస్తుంది నెక్స్ట్ ఇన్ఫో మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి ఇన్ఫో మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఫ్రీ టు యూజ్ నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ ఓకేనా ఇలా వచ్చిన బట్టి మనమైతే డౌన్లోడ్ చేసుకొని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి మనం గూగుల్లోకి వెళ్ళేసేసి ఏదో ఒక సై బ్రౌజర్ ఓపెన్ చేసుకో ఫ్లవర్ ఇమేజెస్ అని కొట్టాను కదా కొట్టిన తర్వాత కొన్ని ఫ్లవర్ ఇమేజెస్ వచ్చేసాయి ఇవి ఎలా అంటే ఇక్కడ ఇమేజెస్ అని ఉందా ఇమేజెస్ మీద కనుక క్లిక్ చేస్తే నెక్స్ట్ ఓన్లీ ఇమేజెస్ అయితే మనకు ఓపెన్ అయినాయి తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ టూల్స్ అని చూడండి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే యూసేజ్ రైట్స్ అని ఉంది దీని మీద కనుక క్లిక్ చేసామనంటే ఇక్కడ ఆల్ అనుంది క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉంది కమర్షియల్ అని అదర్ లైసెన్సెస్ ఉంది ఈ రెండు మనకైతే అవసరం లేదు ఇక్కడ ఆల్ ఉంది ఆల్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఏవైతే వస్తాయో అవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినటివి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల కూడా మనకైతే మ్యాక్సిమం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీరు చూశారు కదా ఎలా మనం ఫ్రీ వీడియోస్ ఫ్రీ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనే చూపించాను కదా మోస్ట్ ప్రాబ్లమ్ మీరు ఏం చేస్తారంటే పిక్సా బే పిక్సల్స్ మాత్రం యూస్ చేయండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందానికి కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీకు మీకైతే డౌట్స్ ఉంటే నా కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్